ప్రయత్నం చేయడండి. ఇప్పుడు శ్రీరెడ్డి చేసేది ఒక నిజమైన పోరాటం అనుకోవాలా, లేదంటే అవకాశాల కోసం ఆరాటంలో భాగంగానే ఇదంతా చేస్తుంది? అసలు అమ్మాయి ఎవరండి ఇండస్ట్రీకి? ఒక యాక్టర్. షీఈస్ నాట్. అంటే ఒకటి రెండు సినిమాలు చేస్తున్న వాళ్ళని యాక్టర్గా కానీ హీరోయిన్గా కానీ మనం పరిగణించలేమా టాలీవుడ్ ఇండస్ట్రీలో? సార్ టాలీవుడ్ అదే చెప్తున్నా, టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది ఒక ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ. ఇది నాది అనుకోవాలి, ఇది నాది అనుకున్నవాడే ఇండస్ట్రీ వాడు, శ్రీరెడ్డి అయినా నేనైనా ఎవడైనా. ఇంతకుముందు ఎప్పుడైనా శ్రీరెడ్డి మీతో మాట్లాడడం కానీ మీరు టాలీవుడ్ అంటే ఆ రకంగా మీకు శ్రీరెడ్డికి ఏమైనా లింక్ ఉందా? తను మాట్లాడింది, నాతో ఫోన్ చేసింది నాకు. అంటే ఎంతో కొంత పరిచయం అయితే ఉంది మీకు అమ్మాయికి. నా అదృష్టం ఏంటంటే ఆ అమ్మాయిని నేనేమి ఇంటర్వ్యూ చేయలేదు, నేనేం పిలవలేదు మా ఆఫీస్కి. ఓకే, మేబీ ఒకవేళ అలా పిలుచుండి ఆ అమ్మాయితో మాట్లాడి ఉంటే బహుశా మన అంటే ఇంకా అందరినీ చెప్పేటప్పుడు మనది కూడా ఒక పేరు చెప్పు. అంటే టాలీవుడ్లో శ్రీరెడ్డి అనే ఒక యాక్టర్ ఉంది అని తెలీదా మీకు? శ్రీరెడ్డి టాలీవుడ్లో శ్రీరెడ్డి అనే ఒక యాక్టర్ ఉంది అని తెలుసు? తెలుసు, అదే చెప్తున్నా నేను. సి యాక్టర్ కాదు, షీఈస్ ట్రైయింగ్. ఇప్పుడు సార్ ఇండస్ట్రీలో ఒక యాక్టర్ అవుదామని వచ్చినోడల్లా యాక్టర్ కాదు, ఒకటి రెండు సినిమాలు చేయాలి, ఒకటి రెండు సినిమాలు చేయాలి. సో మేము ఇవి చేసామండి, ఈ క్యారెక్టర్ చేసాం, ఇలాంటి సినిమా చేసాం, ఇలాంటి ఆర్టిస్టులతో చేసాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫోటో అవి తీసుకుని వాళ్ళు చేసిన లిస్ట్ తీసుకుని మనం ఒక అప్లికేషన్ ఫిల్ చేసి మాలో ఇస్తే అవి చూసి ఓకే మంచి క్యారెక్టర్ చేశారు ఇల్లు అని చెప్పేసి మాలో మెంబర్షిప్ ఇస్తారు. అడిగినా అడగకపోయినా అది అసలు సినిమా నిజమైన సినిమానో కాదో, వాళ్ళు నిజంగా సినిమా చేస్తున్నారో లేదో తెలుసుకోకుండా బేసిక్ అండి అది, వాళ్ళు ఏం సినిమా చేశారు ఇంతకుముందు, వాళ్ళు అసలు సినిమా చేశారా లేదా, వాళ్ళు ప్రొడ్యూసర్కి ఛాంబర్లో కార్డు ఉందా, డైరెక్టర్కి డైరెక్టర్గా కార్డు ఉందా, వాళ్ళ స్థాయి ఏంటో తెలుసుకుని ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. ప్రస్తుతానికి ఫస్ట్ అసలు ఈఎంఐకి స్థాయి లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.